భక్తి కీర్తన అందరూ ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4:26 నుండి 34 వచనము వరకు. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజల్లి తన పనిపాటలలో మునిగి ఉండెను. తెలియకయే విత్తనములు పెరిగి పెద్దదగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్దెగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసించును. ప్రజలు గ్రహించగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించును. ఉపమానము లేక ఆయన ఏమీ బోధింపలేదు. కాని ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.